ఇకపోతే ఈ సినిమా గురించి మన్మధరావని నాకు తెలియదు. ఎందుకంటే నాకు పైసలు లేదు. పైసలు బాగా ఇస్తే అప్ప మన్మధరావని అన్ని ప్రొడ్యూసర్లకు చెప్పాలి. నాకు డైరెక్టర్ తెలుసు, నాకు డైరెక్టర్ తెలుసు. రమణన్న తోటి నేను వెంకట రమణ, కానీ నేను రమణన్న అని పిలుస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ నేను ఆల్రెడీ ఒక మాన్యం సినిమాని చేశాను. ఆ తర్వాత ఇది రెండో సినిమా. ఇక్కడ వేరే లొకేషన్ ఉంటే రవి ఒక్క ఆప్డే ఇవ్వు, నీకు ఒక మంచి సీన్ ఉంది అని చెప్పేసి పిలిపించుకొని ఒక మంచి సీన్ చేయించారు సార్. చాలా బాగుంటుంది, ఎంటర్టైన్ గా. తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన బామ్మడిది ఆంధ్ర భావన పరిగరించేది ఒక కామెడీ వర్షన్ లో బాగుంటుంది. అలాగే ఇకపోతే హీరో హీరోయిన్ మౌర్యాన్ని గురించి చెప్పాలి, హీరో విజయ్ గురించి చెప్పాలి. మీ ముగ్గురం క్రాక్ సినిమాలో ఉంటాం. కటారి కృష్ణ కూతురుగా చేసింది, అందులో కష్టాన్ని పడ్డది ప్రేమించి, ఇందులో కష్టాలు ఏ విధంగా పడ్డది, ఏ విధంగా గెలిచింది. అక్కడ కష్టాలు పడితే హీరో నిలబడతాడు, ఇక్కడ కష్టాలు పడ్డ కూతురు గెలిస్తే దేవరకొండలో విజయ్ నిలబడతాడు. అలాంటి సినిమా చేసింది. ఆల్ ది బెస్ట్ విజయ్కి, మౌర్యానికి. మేము ముగ్గురం క్రాక్ సినిమాలు చేస్తాం. మీరు యాదృచ్ఛికంగా పెట్టిల్లో, మీరు తెలిసి పెట్టిల్లో కథ డిమాండ్ చేసిందో దేవరకొండ విజయ్. దాన్ని నా తిప్పితే విజయ్ దేవరకొండ. ఆ హీరో ఎంత కష్టపడితే ఈ రోజున అంత స్టార్ అయి ఉంటాడు విజయ్ దేవరకొండ. అంత కష్టపడి సినిమా కోసం, అంత కష్టపడి అక్కడ ఉన్న ప్రేక్షకులను రంజింపజేసి వాళ్ళ మనసులను గెలువు, నిన్ను వాళ్ళు ఎత్తుకుంటారు, నిన్ను వాళ్ళు దించారు. ఆల్ ది బెస్ట్ విజయ్. మన